సార్ చప్పట్లు కొట్టింది నా కోసమేనా యా థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ నీ టాలెంట్ చూసాక నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాం సార్ మీ ముగ్గురిని చూస్తుంటే వరాలు ఇవ్వడానికి వచ్చిన త్రిమూర్తులు కనిపిస్తున్నారు సార్ ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే ఏదో కంపెనీకి ఓనర్ లాగా వన్స్ మోర్ ఏదో కంపెనీకి ఎండి లాగా వన్స్ మోర్ మీరు ఖచ్చితంగా ఎండి అంటారు మరొకసారి వన్స్ మోర్ వీడికి డౌట్ వచ్చినాయి సార్ మీరు కంపెనీస్ నన్ను ర్యాగింగ్ చేయట్లేదు కదా ఏమయ్యా ర్యాగింగ్ చేయడానికి ఏమన్నా కాదోలువా కరిష్మా కపూర్వా మీకి మాకి ర్యాగింగ్ చేస్తే మాకి మీకు ఏమొస్తాయి అరే కన్ఫ్యూషన్ లేకుండా దేఖో భాయ్ మాకి మమ్మీ ఆంధ్ర ఉన్నాయి డాడీ ఢిల్లీ ఉన్నాయి మాకి ముంబైలో పుట్టాయి మాది పక్క తెలుగు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి సార్ నాకు ఎలాగైనా జాబ్ ఇప్పించండి మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటా మూడు దీపాలు పెట్టుకోవాలి మన తలల దగ్గర జోక్ లాపండి సార్ ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్ వీడెవడయ్యా బాబు స్వాతి ముత్యుల కమలాసలా తగులుకున్నాడు నీకు ఉద్యోగం మా మేనేజర్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువిచ్చామన్నమాట ఇదిగో మేనేజర్ బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకురా 10 లక్షలు ఖర్చుల కోసం ఓకే ఓకే నువ్వు ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చాయి ఏ ఇండస్ట్రియల్ ఏరియా సార్ బంజారీ హిల్స్ లేకపోతే బాలనగర్ బాలనగర్ ఎక్కడ సార్ కన్ఫ్యూజ్ క్యాన్సిల్ అరే ఏ మషి ఉన్నాయి సార్ కోపం వచ్చినాయి అట్టుపండు వచ్చి నోట్లో పెట్టి దౌళ్లుతాయి అడ్మిరేట్ అడ్రస్ అంటే వెతుక్కొని రావాలా అదే ఇంటర్వ్యూ ఆగా ఆగా అవలే అయ్యో దెబ్బలు ఏమిటండి పొరపాటున విమానం కింద పడ్డాను గట్టిగా రవక్కి ఎవరన్నా కొట్టారా ముద్దు పెట్టుకున్నారు నా మొహం కందిపోయింది ఈ డబ్బు తీసుకో మీరు అలా పెట్టుని స్నానం చేసి వస్తాను చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు స్నానం చేసి త్వరగా వంట చేసేయండి ఉషో ఉషో ఈ పెద్దలకి 1000 నమస్కారాలు అంత గట్టిగా రవక్కి డబ్బు జాగ్రత్త చాలా థ్యాంక్స్ అమ్మా మీ సహాయాన్ని జన్మలో మర్చిపోలేను వస్తానమ్మా మంచిదండి ఎవరే ఆయన నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి నీకు సంగీతం నేర్పిన మాస్టర్ ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడు పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళంట డబ్బు లేదంటూ వచ్చారు వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేసాను ఆ డబ్బు ఇచ్చేసావా మళ్ళీ 4 రోజులు ఇచ్చేస్తానన్నారండి పాపం చాలా మంచి మనిషి అది సరేనే అమ్మా పై నుంచి సరుకు రావడం లేదు 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను ఆ డబ్బును ఇలా అప్పులు ఇచ్చేసి దారాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు ఫోన్లేండి చంపేస్తారు అంతే కదా మేము తీర్థయాత్ర నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా తీర్థయాత్రలు ఏమిటే అయ్యో మీకు చెప్పనే లేదు కదా నేను మా అక్కలిద్దరు మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నాం అండి కాశీ ప్రయాగ రిషికేశం బద్రీనాథ్ కేదారీనాథ్ వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదు నాకు ఈ పేరు తప్పేది ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరు దేవుళ్ళని ప్రార్థిద్దామని అయ్యో ఆలస్యం అయిపోతుంది త్వరగా వంట చెయ్యి ఉషో ఉషో అరవకు పాయింట్ అర్థమైంది ఏమి ఈ భవన సౌందర్యము నన్ను చూసి భవన శంకర్ అంట నిన్ను మీ బుద్ధి పలుచుకున్నారు కదా ఇలాగే ఓవర్ యాక్ట్ చేసి లోపల సీన్ పాడు చేశారో డొక్క చింపేస్తాను నీకే చెప్పేది నీకే చెప్పేది చూడు బాబు నువ్వు చెప్పినట్లుగానే చిలక పలుకులు పలుకుతాను ఓ అగ్నిహోత్రి ఏం నాటక పాటకి నేను ఎప్పుడైనా డైలాగులు మర్చిపోతే నువ్వు గుర్తు చేస్తావుగా నువ్వు అంతేగా నువ్వు అంతేగా నువ్వు అంతేగా ఇది స్టేజ్ కాదు ఇల్లు మీరేమైనా చింపదలుచుకుంటే లోపలికి వచ్చి చింపండి ప్రస్తుతం మీ ఇద్దరు నాకు తల్లి తండ్రి లెత్త పలికితివి నీవు మా పుత్రకుండవు నీవో వీరికి తల్లివి రండి నీ తల్లి ముండమయ్యా ఎంత బాగుండా ఉంది అదే నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళని చెప్పానే నక్కపల్లి నారాయణ స్వామి ధనవంతుడి నక్కపల్లి రాజేశ్వరి దేవి ధనవంతుడి భార్యని దండం మహానుభావులు అంటారు ఏమిటండి ఉన్నదిద్దరమే కదా నమస్కారం కూర్చోండి కూర్చోండి అదే మా అక్కయ్య బావయ్య అని చెప్పానే వాళ్ళే చనిపోయాడు అనుకున్నా మా కిష్టయ్యకి మీరు మళ్ళీ జీవం పోసారు అదే కిస్తేనే నా ముందు పేరు కిస్తే కదా ఆ తర్వాత రవికిరణ్ అని మీరు పేరు మార్చారు కదా చెప్పాను చెప్పాను అదే పెట్టాను పేరు పెట్టాను మీరు మా వాడికి జీవం పోసారు
ఒక్కరికి బయటండి, ఎందరికో పోశాను రాముడు కృష్ణుడు హనుమంతుడు ద్రౌపది. నేను స్టేజ్ ఎక్కానంటే ఒకటే కొట్టుడు. అంటే మీరు నాటకాలు ఆడతారనమాట? అంతే అది కదండి, నాటకానికి 500. తనయుడు మాట్లాడొద్దంటున్నాడు, నాటకానికి 400. అంటే మా అమ్మ నాన్నకి కళా పోషణ అంటే చాలా ఇష్టం. నటరాజ నాటక కళా మండలిని పెట్టి నాటకాన్ని వచ్చిన వాళ్ళందరికీ 400, 500 చొప్పున విరాళాలు. చాలా సంతోషం అండి. ఏమండి, నాకు నాటకాలు అంటే మహా ఇష్టం అండి. చిన్నప్పుడు నేను నాటకాలు ఆడేవాడిని. నేను హార్మోనీ బ్రహ్మాండంగా వాయిస్తానండి. హార్మోనీ అవసరం పాట పాడుకుంటాను. ఏమండి నారాయణ సార్ గారు, ఇది పాత పడిపోయింది అనుకోకండి, అన్ని జర్మన్ రీడ్స్ ఆకుల నరసరావు గారు నాకు ప్రజెంట్ చేశారు. హార్మోనియం చూస్తే ఇక నాకు ఆవేశం ఆగదు, వేసుకోండి 400. ఇంటిని నాటకం కంపెనీ చేయొద్దని నీకు 100 సార్లు చెప్పి తీసుకొచ్చాను, నువ్వు మర్చిపోయావు. ఇలా మర్చిపోయి మన స్టేజ్ మీద జుబ్బిచెట్టు వేయడానికి నక్షత్రుడు డైలాగ్ చెప్తే జనం ఎంత కొట్టుడు ఎంత కొట్టుడు. బావా నువ్వు కూడా వాళ్ళతో కలిసి అక్క దేవిని తీసుకొచ్చి చూపిస్తే ఓ పని అయిపోతుంది. అబ్బా ఆ పెట్టీలు ఇవ్వండి. నారాయణ సార్ గారు, ఈ పని అయిపోయిన తర్వాత మనం తర్వాత పాడుకుందాం. రామ్మా ఈ ముగ్గురులో దేవి ఎవరు? మా పెద్దమ్మాయి దేవి, రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి సరస్వతి. వీళ్ళు కిష్టయ్య తల్లిదండ్రులు. నమస్కారం చేయండి. నమస్కారం అండి. ఆ మధ్యపిల్ల పెద్దది అనుకున్నానే, నేనేం పొరపాటు పట్టలేదు కదా. నాన్న నువ్వు కొంచెం ఓవర్ గా యాక్ట్ చేస్తున్నావు. అమ్మాయి మీకు నచ్చిందా? మా అమ్మాయికి నచ్చితే మాకు నచ్చినట్టే. మాకు నచ్చిన అమ్మాయినే నువ్వు ఎన్నుకున్నావు బాబు. హలో, ఎవరు అవతల పక్క? నేనే నీ మొగుణ్ణి. అది చెప్పడానికి ఫోన్ చేసావా? నాకు గుర్తుందిలే. అది కాదు భూ. భూ ఏంది, భూదే వనలేవా? బతకమా, తొందరగా రా, వెళ్ళా బాత్రూమ్ అన్ని కడుగు. ఏమే ఈ టైంకా పనికొచ్చేది? టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే. ముందెళ్ళి వాకిలుడిచి ముగ్గు పెట్టు. బోల్డెన్ అంట్లో ఉన్నా ఏళ్ళుతో అట్టగినమ్మా. నువ్వేందయ్య గమ్ముగా ఉన్నావు, ఫోన్ చేసి మాట్లాడవే. నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు? నేకిలి కాఫీ కొట్టి రోడ్డు మీద పడతాను యాదవా. ఎన్నిసార్లు చెప్పినా నీ నిరీక్ష మారుకోవు, దొంగ సచ్చినాడా. నువ్వు చెప్పయ్యా. భూదేవి, నువ్వు నాతోనైనా మాట్లాడు వాళ్ళతోనైనా మాట్లాడు, చాలా ఇబ్బందిగా ఉంది. మేడం మీరే చెప్పండి. సార్ పర్లేదు, మీరే చెప్పండి. మేడం, మన ఇంటికి 4 సెక్యూరిటీ గార్డ్స్ ని పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు. వాళ్ళని మీరు ఉంచుకోమని, సారీ ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు. ఏ ఈ మేడం తనే చెప్పొచ్చుగా, మధ్యలో గొట్టంగాడు ఎందుకు? సార్ ఇదేదో మీకు సంబంధించిన మేడం.